హాయ్ ఫ్రెండ్స్, నేను మినాని. మీరు చూస్తున్నారు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే మీకు నోటిఫికేషన్ చాలామంది రావట్లేదని చెప్పేసి నాకైతే డైరెక్ట్గా కాల్ చేస్తున్నారు. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్లో ఉంచుకోండి. సో ప్రతిరోజు కూడా మన ఛానల్లో వచ్చినటువంటి వీడియోస్ని మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్. సో ఫ్రెండ్స్, ఇక ఈరోజు మొదటి జామ్ చూసినట్లయితే ఉదయం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ జామ్ అనేది కొనసాగుతుంటుంది. ఈ జామ్లో ముఖ్యమైన గెలిచే రంగు డేగ రంగు అండి. డేగ, కోడ్ డేగ, నెమల్ డేగ అనే రంగులకి అయితే ఈ జామ్లో అధికంగా గెలిచే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా డేగ చూపు అనేది ఈ జామ్ మొత్తం కూడా నడుస్తుందండి. అలాగే ఈ జామ్లో ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే కాకి పింగళ రంగులండి. కాకి పింగళ అనే రంగులకైతే ఈ జామ్లో అధికంగా ఓటమి అవకాశాలు ఉంటాయన్నమాట. సో జాగ్రత్త రంగులను గమనించండి. అలాగే రెండవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 8:30 నుంచి 11 గంటల వరకు ఈ జామ్ అనేది కొనసాగుతుంటుంది. ఈ జామ్లో ముఖ్యమైన గెలిచే రంగు నెమలి రంగు అండి. నెమలి, కాకి నెమలి, కోడి నెమలి అనే రంగులకైతే ఈ జామ్లో అధికంగా గెలిచే అవకాశాలు ఉంటాయన్నమాట. నెమలి, కాకి నెమలి, కోడి నెమలి రంగులు, సో వీటికి గెలిచే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా నెమలి చూపు అనేది ఈ జామ్లో నడుస్తుంది. అలాగే ఈ జామ్లో ఓటమి పాలేటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే డేగ పింగళి అనే రంగులకైతే ఈ జామ్లో అధికంగా ఓటమి అవకాశాలు అనేవి ఈ జామ్లో అధికంగా ఉంటాయండి. సో ఇక అలాగే మూడవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 11 గంటల నుంచి 1:30 వరకు ఈ జామ్ అని కొనసాగుతుంటుంది. ఈ జామ్లో ముఖ్యమైన గెలిచే రంగు కోడి రంగు అండి. కోడి పింగళ కోడి కాకి అనే రంగులకైతే ఈ జామ్లో అధికంగా గెలిచే అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉంటాయన్నమాట. ముఖ్యంగా కోడి చూపు నడుస్తుంది. అలాగే ఈ జామ్లో ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే నెమలి డేగ అనే రంగులకైతే ఈ జామ్లో అధికంగా ఓటమి పాలేటటువంటి అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. సో దయచేసి నెమలి డేగ రంగులను అయితే ఉపయోగించుకోవద్దు ఈ జామ్లో. అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:30 నుంచి 4 గంటల వరకు ఈ జామ్ అని కొనసాగుతుంటుంది. ఈ జామ్లో ముఖ్యమైన గెలిచే రంగు కాకి రంగు అండి. కాకి డేగ కాకి పింగళ అనే రంగులకైతే ఈ జామ్లో అధికంగా గెలిచే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా కాకి చూపు అనేది ఈ జామ్ మొత్తం కూడా నడుస్తుందండి. కోడి నెమలి అనే రంగులకైతే ఓటమి అవకాశాలు ఉంటాయండి. ఈ జామ్లో ఓటమి అవకాశాలు ఉన్నటువంటి రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమలి రంగులు. సో వీటికి ఓటమి పాలేటటువంటి అవకాశాలన్నీ కూడా ఈ జామ్లో ఉంటాయండి. అలాగే చివరిగా ఐదో జామ్ చూసుకున్నట్లయితే ఈ జాము సాయంత్రం 4 గంటల నుంచి 6:30 వరకు ఈ జామ్ అని కొనసాగుతుంటుంది. ఈ జాములో ముఖ్యమైన గెలిచే రంగు పింగళ రంగు అండి. పింగళ, నెమలి పింగళ, డేగ పింగళ అనే రంగులకైతే ఈ జాములో అధికంగా గెలిచే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా పింగళ చూపు అనేది ఈ జాములో నడుస్తుందండి. అలాగే ఈ జాములో ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకి అనే రంగులకైతే ఈ జాములో అధికంగా ఓటమి అవకాశాలు ఉంటాయన్నమాట. సో దయచేసి ఈ రంగులని ఉపయోగించుకోవద్దని నేనైతే చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ రంగులను అయితే మీరు జాగ్రత్తగా గుర్తించి ఫాలో అవ్వండి. అలాగే ఈరోజు నక్షత్రం చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈ నక్షత్రంలో గెలిచే మరియు ఓడే రంగులు చూసుకున్నట్లయితే కాకి మీద కోడి అనే రంగు అయితే ఓడిపోతుందండి. అలాగే డేగ మీద కాకి అనే రంగు అయితే ఓడిపోతుంది. అలాగే నెమల మీద తెల్లగౌడు, నల్లబోర, ఎర్రకోడి అనే రంగులైతే ఈ యొక్క నక్షత్ర కాలంలో ఓడిపోవటం జరుగుతాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటాను.